మామిడికాయ క్యారెట్ పచ్చడి చేస్తున్నాం. మామిడికాయ నీళ్ళగా ముందుగా తురుముకొని అలానే క్యారెట్ కూడా తురుముకోవాలి. ఇలా తురుమునా మామిడికాయ తురుము క్యారెట్ తురుముని రెండు కలుపుకోవాలి. రెండు బాగా మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. ఇక్కడ ఆంటీ కలుపుతున్నట్టుగా బాగా మొత్తం రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఆవాళ్ళు, మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయ, ఈ మూడు, జీలకర్ర, నాలుగు చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయ ఇవి నాలుగు మిక్స్ చేసుకొని దాంట్లో కలుపుకోవాలి. అలానే సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి, కొంచెం పసుపు కూడా వేయాలి. అలానే కారం, కారం మనకు సరిపోయినంత కారం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసినట్టు. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడిని. ఇప్పుడు సమ్మర్ కదా, మామిడికాయలు బాగా దొరుకుతాయి కదా, మనం చేసుకోవచ్చు ఎప్పుడు నచ్చితే అప్పుడు. ఇలా కలిపెట్టుకున్న తర్వాత పోపు వేసుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అలానే కరివేపాకు కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత పచ్చడిలో వేసుకోవాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది పచ్చడి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందనేది. దీంట్లో క్యారెట్ కూడా వేసాం కదా, చాలా బాగుంది. మీకు క్యారెట్ నచ్చకపోతే ఒక మామిడికాయతో కూడా చేసుకోవచ్చు. ఇలా పచ్చడి రెడీ అయిన తర్వాత ఇలా రైస్ తీసుకొని మా అందరికీ ఒక్కొక్క ముద్ద పెట్టారు ఆంటీ గారు. చాలా టేస్ట్గా వచ్చింది, మా అందరికీ చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతానని అనుకుంటున్నాను. పిల్లలైనా సరే చాలా ఇష్టంగా తింటారు, రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ కూడా చేయండి.